తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విలీన మండలాల్లో నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మారేడుమిల్లి నుంచి బయలుదేరి రంపచోడవరం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంత్రి గారు నేను సవాల్ ఇస్తున్నా. నేను ట్విట్టర్ లో వీడియోలు పెడతా. ఆనాడు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలో మీరే పక్కన నిలిచినారు. ఆయన మాట్లాడుతుంటే ఈయన తలుపు పెడితా ఇటా అని మర్చిపోయారా మీరు హామీలు? ఎందుకు ఈరోజు మీరు రాలేకపోయారు ఇక్కడికి? ఒక ప్రతిపక్ష నాయకులాగా మేము ఈరోజు తిరుగుతుంటే మంత్రులాగా మీరు ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంది రాండి కడిగి ప్రజల్లోనే చర్చిద్దాం. ఆనాడు మీరు ఇచ్చిన హామీలేంటి? ఎంత మేరకు ఆ హామీలు మీరు నెరవేర్చారో ప్రజలే మీకు చెప్తారు. కన్నబాబు గారు ఇప్పుడున్న వాస్తవాలు తెలుసుకోండి. మీ ముఖ్యమంత్రి గాలి గారు చెప్పండి, అయ్యా ప్రజలు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు, ప్రజల్ని ఆదుకోవాలి అని ఇప్పుడన్నా మీ నాయకుడు గాలి గారు తల ఉంచి మీరు ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుకుంటూ చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు మీ తరఫున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా మేము కామిస్తా. అయ్యా ఇంకా 2.5 సంవత్సరాల నోపిక పట్టాలా? ఏం తల్లి ధరలు పెరిగినాయా పెరిగినాయా? చింతమంది పెరిగింది, నూనె ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, చివరికి చెత్త ఎత్తుదని కూడా పని చేశాడు. అంటే ఎంత చెత్త ప్రభుత్వం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దుతున్నాడు. ఎన్నికల ముందే చెప్పాడు పెంచుతూ పోదాడు. అందర బాగున్నాడు ఏమో పెంచాడో పెన్షన్, పెంచాడో పెన్షన్, రేషన్ షాపింగ్ బియ్యం పెంచినాడా, కిరోసిన్ ఏమైనా ఇస్తున్నాడా, పప్పులు ఇస్తున్నాడా? లేదు. మన ఊర్లో ఎవరికైనా డబ్బులు పడిందా? ఒకరికైనా 10 లక్షల రూపాయలు వచ్చిందా? ఏమంటే కాదా ఆర్డర్ని నాలుగు గిక్కులకు వాడాలి ఆర్డర్ని. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. వాస్తవంగా మీ త్యాగాల వల్లనే ఈరోజు పోలవరం పనులు ముందరికెత్తున్నాయి. 5 కోట్ల ఆంధ్రులు ఒకటే కోరుతున్నారు, అమలు చేసిన తర్వాతనే గోదావరి నీరు 5 కోట్ల ఆంధ్రులకి వాళ్ళ కోరిక. మీకు మేము అండగా నిలబడతాం, కలిసికట్టుగా పోరాడదని మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? యా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన గిరిజన హక్కుల కోసం పెద్ద ఎత్తున ఆయన అల్లూరి సీతారామరాజు గారిలో గేట్లు పెడితే ఈరోజు అన్ని గ్రామాలు మునిగే పరిస్థితి. ఊరూరు ఖాళీ చేపిస్తున్నారు. ప్రజలు వినపోతే ఏకంగా జేసీబీ పంపించి భవనాల్ని కూల్చేస్తున్నారు. అవసరతే అడ్డంగా కొంతమంది పోలీస్ అధికారులు పెట్టి బెదిరించి ఈరోజు కాలనీలు ఖాళీ చేపించే పరిస్థితి. ఈరోజు అడుగుతున్నాయి గాలి గారిని, నీకు దమ్ము ధైర్యం ఉంటే ముందల నిర్వాసితులు ఆదుకున్న రాత్రి పోలవరం పూర్తి చేయాలని నేను సవాల్ విస్తున్నా. మీరందరూ ఆలోచించండి. ఆనాడు శాసనసభలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాగ్దానాలు చేశాడు, 2020 మే నాటికి 18,000 ఇళ్లు కడతా అన్నాడు. జూన్ 2021 నాటికి
నూరుకి 100% మందికి ఇల్లు కట్టిన తర్వాతనే గేట్లు పెడతానని హామీ ఇచ్చారు. కట్టాడా ఒక ఇల్లనా? మనం కట్టిన కనీసం నీటి కనెక్షన్ ఇచ్చినారా? రేలు కట్టినా? ఇప్పుడు మాయ మాటలు చెప్పాడు. మన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అఖిలపక్ష నాయకులందరూ కలిస్తే ఢిల్లీకి వెళ్తే హడావిడిగా జియో విడుదల చేశారు. ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ ఎలా ఉండాలి? నిలబెట్టుకున్నాడు. ఇంకా గాలి హామీలు ఇచ్చాడు. ఏమంటాం మన ఊర్లో? ఏమంటాం? గాలి గాడంటాం. అవునా కాదు తల్లి? గతంలో పోరాడాడు చంద్రబాబు నాయుడు గారు 6,85,000 రూపాయలు ఇస్తానంటే అది మీరు తీసుకోద్దు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,00,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినారు. ఈరోజు ఏమైంది? ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందర కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పోలవరం కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 11,000 కోట్ల రూపాయలు పోలవరం కానివ్వండి కాలనీలకి ఖర్చు పెట్టారు. కానీ ఇదే గాలిగాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినాడు? 850 కోట్లే. 850 కోట్లు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరంలో కేవలం 4% పనులే పూర్తయినాయి. ఈరోజు మనం చూస్తున్నాం పోలవరం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయం. 5 కోట్ల ఆంధ్రులకు అందజేసేలా సాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి. ఇక్కడ ఉన్న 190,000 మంది నిర్వాసితుల త్యాగం దీని వెనకాల చాలా చాలా ఉంది. ఎన్నికల ముందర వచ్చాడు జగన్ రెడ్డి, అందరికీ ముద్దులు పెట్టాడు. ఆయన ఏం చెప్పాడని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా. ఎకరానికి 10,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఇంకొక పక్కన వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,15,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తే అది ఏకంగా 5 లక్షలు చేస్తా అన్నాడు. మూడవ గానం 25 వసతులు కూడిన నిర్వాసితులకి కాలనీలు కట్టి వాళ్ళని తరలిస్తానని ఆనాడు చెప్పారు. ఇంకో పక్కన చూస్తే భూమికి భూమి ఇచ్చి కమాండ్ ఏరియాలో నేను అందజేస్తానని ఆనాడే జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంకో పక్కన ఎప్పుడు వరదలు వచ్చినా 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని